వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. అనంతపురం జిల్లా కమ్మదూరు మండలం అండేపల్లి గ్రామంలో వైఎస్ఆర్ నవశకం కార్యక్రమంలో భాగంగా నూతన సచివాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజల వద్దకు పరిపాలన చేరువ చేయాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అందులో భాగంగానే వాలంటీర్ వ్యవస్థ అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెన్నపల్లి, ములుపూరు, రాఘవంపురము, నూతిమడుగు, గొల్లపల్లి, పాలూరు, ఇలాంటి 12 పంచాయతీలు కూడా దాదాపు 53 crores వరకు మనం పూర్తి చేయబోతున్నాం. అంటే దాంట్లో ఎక్కడైనా మనం ఇంకా ల్యాగ్ అయి ఉన్నాము. అంటే కొంతమంది చెప్పవచ్చు, మేడం మనకి ఎసెన్షియల్ బిల్డింగ్స్ ఎక్కడైతే లేవు మనం ఫుల్ఫిల్ చేసినాం. డ్రింకింగ్ వాటర్ ఫుల్ఫిల్ చేసినాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫుల్ఫిల్ చేసినాం, అదేవిధంగా సబ్ సెంటర్స్, హెల్త్ సెంటర్స్ ఫుల్ఫిల్ చేసినాం, స్కూల్స్ ఇచ్చినాం, కాంపౌండ్స్ వాచ్ ఇచ్చినాం, వెటనరీ సెంటర్స్ ఇచ్చినాం. అంటే మీరు సెక్రటేరియట్ మనం ప్రారంభిస్తాం. దాంట్లో గవర్నమెంట్ ఇచ్చిందే శాంక్షన్స్ కాకుండా మళ్ళీ కూడా మీకు ఈ గతంలో ఒక రూబా స్కీమ్ అనే ఒక స్కీమ్ ఉండేది తెలుసా మీ అందరికి కూడా. అది వైజాగ్ అని అంటే మళ్ళీ కూడా మనం పోరాడుతాం మండలం. మళ్ళీ ఈ అర్బన్ స్కీమ్, ఈ రూబన్ స్కీమ్ అనేది వస్తే మాత్రమే నిజంగా పూర్తి స్థాయిలో మనకి మండలంలో డెవలప్మెంట్ జరుగుతుంది అని బలంగా నేను గట్టిగా నమ్మి ఇక్కడ ప్రతి ఆఫీసర్స్తో మాట్లాడి వాళ్ళు కూడా నాకు సహకరించి కలెక్టర్ గారి దగ్గర వెళ్ళిపోయి ఆఖరికి పవర్ కూడా సీఎం గారి దగ్గర పోయి కూడా అక్రమించి మళ్ళా మనం ఇది రీసాంక్షన్ ఈ వర్క్స్కి మనం తెచ్చినామన్నమాట. అంటే నెల్లూరు జిల్లా గూడూరు మండల పరిధిలోని చెన్నూరు, నెల్లటూరు, తుంగపాళ్యం గ్రామాల్లో వారం నుంచి పడుతున్న వర్షాలకు డ్యాం నుండి నీరు వదలడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ, అన్ని ధరలు పెరిగినా మా రైతులకు మాత్రం గిట్టుబాటు ధర కల్పించడం లేదన్నారు. 3 నెలలు ఇస్తున్న డ్యాం నీటిని 5 నెలలు పొడిగించాలని రైతులు కోరారు. నెల్లూరు డిస్ట్రిక్ట్, గూడూరు మండలం, నెల్లూరు గ్రామం, చెన్నూరు పంచాయతీలో మేము కౌలు రైతు చేస్తున్నాం. రైతుకంటూ గిట్టుబాటు ధర లేదు. రేట్లన్నీ కూలీలు కానీ, పిండిల ధరలు కానీ, పురుగు మందులు కానీ, అన్నిట్లో కూడా ట్రాక్టర్ పోలకాలు కానీ ప్రతి ఒక్కటి రేటు పెరిగింది. కానీ రైతుకు మొత్తం గిట్టుబాటు ధర లేదు. కానీ దయచేసి ప్రభుత్వం గిట్టుబాటు ధర కానీ రైతుకు కానీ ఇస్తే ఈ జన్మలో మర్చిపోలేని రైతు గుర్తింపు ధర ఇవ్వచ్చని మేము కోరుతున్నాం. వర్షం అన్ని జిల్లాలు పట్టింది. నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా వర్షం పట్టుకోండి. సంవత్సరం 4 సంవత్సరాల నుంచి వర్షాలు లేవు. కానీ అప్పుడు మీద ఇప్పుడు ఎత్తుకుని అప్పుడు రోజు ఇప్పుడు రోజులు ఎత్తుకుంటే పూర్వం మేలు. కానీ 4 సంవత్సరాలకు ఇప్పుడు మేలు కాబట్టి ఒక అన్ని జిల్లాలు పుష్కలంగా ఉండే. మాకు నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా వర్షాలు తక్కువ. కానీ దయచేసి ప్రభుత్వం ఏమంటే 3 నెలలు రైతు డ్రామ్ నీళ్ళు ఇస్తానని అనుకుంటా, 5 నెలలు రైతులకు కానీ పుష్కలంగా కానీ నీళ్లు కానీ ఇస్తే అంతే ఎంతో పంటలు పండించుకొని బయట వస్తాయి. కొద్దిగా వర్షం పడింది కాబట్టి డ్రామ్ నీళ్ళు కూడా వదిలినారు కాబట్టి కొంచెం ఆనందంగా రైతులు ఉన్నారు. దయచేసి ప్రభుత్వం ఏంటంటే 3 నెలలు అనేది 5 నెలలుగా డ్రామ్ నీళ్ళు కానీ ఒకరు ఏర్పాటు చేసి చెరువులు ఫుల్ చేస్తే వాటర్ డౌనేజ్లో వాటర్ పెరగద్ది, అందరూ రైతులు పుష్కలంగా ఉండి ఆనందంగా ఉండి ప్రభుత్వానికి చిల్లిటి కొడతారు. మేము రైతులు, గూడూరు, నెల్లూరు జిల్లా గూడూరు మండలం, ఎగువదారి వాళ్ళు కూర్చున్నందువల్ల, మాకు వసలు కూర్చున్నందువల్ల ఇప్పుడు రైతులు అక్కడ ఆనందం ఉన్నాము. చెరువుకి కూడా డ్యామ్ నీళ్ళు వదిలినారు, డ్యామ్ నీళ్ళు కూడా వచ్చినాయి, నారులు కోసాము. ఇంకొక వారం 10 రోజులకి నారి యాత్ర స్టార్ట్ చేస్తాం. మాకేమో ఈ సంవత్సరం బాగా ఆనందం ఉంది వర్షాలు చూసినందువల్ల. ఏ ఇబ్బంది లేకుండా మాకు వ్యవసాయం జరుగుతుంది. వాళ్ళు వచ్చిన వల్ల మాకు బాగా ఆనందం ఉంది. నెల్లూరు జిల్లా గూడూరు మండలం, చెన్నూరు పంచాయతీ, కొత్త తుంగపాళం రైతు మాట్లాడుతున్నాను. మాకు 70 సెంట్లు మిరప చెట్లు వేసినాము. మాకు పుష్కలంగా రేట్లు లేవు.
కాఫీ ఏముంది రేట్లు లేవు, మార్కెట్కి ఎత్తుకుపోతే 12 రూపాయలు 13 రూపాయలు కడుతున్నారు. ఈ సంవత్సరం వర్షం ఏం పుష్కలంగా పడింది, ఎప్పుడు లేని విధంగా వర్షం పడుతుంది. దానికి మేము ఆనందిస్తున్నాం రైతులు అందరమే. మాకు ఈ సంవత్సరం చెన్నూరు చెరువుకి తిలకంగా పుష్కలంగా వదిలేరు ఆ రైతులు, చాలా ఆనందంగా ఉన్నాం. మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. నీళ్ళు వదిలే ముడూరు మండలం పాతంపడం గ్రామం, నేను పాతంపడం గ్రామస్తుని, నా పేరు రామయ్య. మా పుష్కలంగా వర్షాలు పడ్డాయి, ఈసారి ఆనందంగా ఉంది. నాదురు బాస్తున్నాం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు వర్షాలు పడ్డాయి, బాగా పైర్లు పండుతాయని నమ్మకంగా ఉన్నాము. ధైర్యంగా ఉంది, ఆనందంగా ఉంది. అది నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెన్నూరు పంచాయతీ కొత్త తుంగపాలెం గ్రామం రైతు మాట్లాడుతున్నాను. గత 2-3 రోజులు వర్షాలు పుష్కలంగా పడుతున్నాయి. మేము రైతులు చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నాము. నేను ఒక 70 సెంట్లు మిరప చెట్లు వేసినాను, నిమ్మ చెట్లలో. కాకుండా రైతుకి మిరప గిట్టుబాటు ధర లేకుండా పోయింది, అదే మాకు ఒకరోజు బాధ కలుగుతుంది. దాని ఒకరోజు ప్రభుత్వం వారు తగిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. మాకు తెలుగు గంగ నీళ్ళు కూడా గత 4 రోజుల నుంచి వదిలిండారు, పుష్కలంగా చెరువులోకి నీళ్లు చేరుతున్నాయి. మేము చాలా ఆనందపడుతున్నాము, రైతులు సంవత్సరం చాలా ఆనందపడుతున్నాము. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో వెలిసిన శ్రీ మష్కూర్ అలీ షా ఖాదిరి 9వ గంద మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు ఈ దర్గాను దర్శించుకుంటున్నారు. ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య దర్గాను సందర్శించి గాలేఫ్ పూల చద్దార్ ఫాతేహా కార్యక్రమం నిర్వహించారు. దర్గా పీఠాధిపతి సాని సాహెబ్ ప్రార్థన కార్యక్రమం నిర్వహించి స్వామివారి ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 రోజుల పాటు గంధ మహోత్సవం ఘనంగా జరుగుతుందని, ఈ గంధ మహోత్సవానికి వచ్చే భక్తులకు అన్ని వసతులు ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతసాగరం బస్ స్టాండ్ సెంటర్లో కలిసి ఉన్నటువంటి శ్రీ శ్రీ హల్లా సైయద్ షా మస్కూరాలి షా ఖాదరి రహమతుల్లా అలై వారి 9వ గంధ మహోత్సవం వేడుకలు ఈరోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మస్కూర్ బాబా ఈ గంధ మహోత్సవంలో దూర దూర ప్రాంతాల నుంచి, అంటే అనేక 4 రాష్ట్రాల నుంచి, చెన్నై, మహారాష్ట్ర, ఇంకా తమిళనాడు, కర్ణాటక, 4 రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు శిష్యులు వస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈరోజు రాత్రి 7 గంటల నుంచి మష్కూర్ బాబా గంధ మహోత్సవం ఇంటి వద్ద నుండి బయలుదేరి బాబా దర్గాకు చేరుతుంది. తదుపరి ఫాతిహా కానీ దువా జరుగుతుంది. రాత్రి 10 గంటలకు గొప్ప ఖవ్వాలి ప్రోగ్రాం కూడా నిర్వహించడం జరుగుతుంది. దర్గా పీఠాధిపతులైనటువంటి నేను సాని సాహెబ్ గారు ఈ యొక్క కార్యక్రమానికి సజ్జాదగా మజీద్ అలీ షా ఖాదరి మరియు ఆరిఫ్ అలీ షా ఖాదరి అనేకమైనటువంటి ఖలీఫాలుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ యొక్క మష్కూర్ బాబా ఆశ్రమం ఆస్థానే మష్కూరియా అంటాము. దీన్ని మష్కూర్ బాబా ఆశ్రమంలో హిందూ, ముస్లిం, సిక్కు, ఈసాయి అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు కూడా ఈ యొక్క ఆశ్రమానికి వస్తూ ఉంటారు. బాబా ఏమంటే ఒక మతానికి సంబంధించింది కాకుండా అనేకమైనటువంటి దుష్టశక్తుల నుండి కాపాడేదానికి, వారి జీవిత కాలంలో కూడా వారు అనేక మంది వారి నుంచి వారి యొక్క ద్వా ఆశీస్సుల వలన కూడా చాలామంది సన్మార్గంలో నడవడం జరిగింది. బిస్మిల్లాహి రహమాని రహీం. మోహతరం హజరాత్, తమామ్ ఆలమ ఇస్లాం కి, తమామ్ ముస్లిం, హిందూ, హర్ ఏక్ కౌమ్ కే లోగో కో ఆజ్ హమ్ యే ఖుష్ఖబరీ దేతే హై ఔర్ బడే అఖీదత్ ఔర్ మొహబ్బత్ కే సాథ్ అప్నే పీర్ ముర్షిద్ మష్కూర్ బాబా కి ఖిద్మత్ మే యహాన్ పర్ లోగ్ జమా హోతే హై. యే బాబా కి ఖాస్ యే సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం రాంపూర్ క్రాస్ రోడ్ వద్ద కారు అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఎయిర్ బ్యాగ్లు ఓపెన్ కావడంతో కారులో ఉన్న వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జరిగింది.
సార్. పంతొమ్మిది వందల 1993 నుండి డిస్మిస్ అయిన సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఏఐఎఫ్టియు టీజేఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక సార్లు ప్రభుత్వాలకు విన్నవించుకున్న ఏ పార్టీ కూడా డిస్మిస్ కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. వెంటనే డిస్మిస్ అయిన కార్మికులకు ఎటువంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని సింగరేణి సీఎండీకి వినతి పత్రం అందజేశారు. ప్లేస్మెంట్ అయిన వాళ్ళకు అయిన వాళ్ళకు 25 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ప్రభుత్వం ఏదైతే కండిషన్ పెట్టిందో ఓపెన్ కాస్ట్లకు వ్యతిరేకంగా పనిచేస్తామని ఏ పాలకవర్గం అధికారంలోకి వచ్చినా కార్మికవర్గానికి ఇనుమంతైనా లబ్ధి చేకూర్చిన పరిస్థితి లేదు. అప్పటి 1993 ఆ పీరియడ్లో 123,000 చిల్లర మంది కార్మికులున్న సంస్థ ఈరోజు 43,000 కుచించుకుపోయిన పరిస్థితి ఏర్పడ్డది. దీనికి ప్రధాన కారణం పాలకవర్గాలు పెట్టుబడిదారి వర్గం దాసోహమై పరిస్థితి ఏర్పడ్డది. అందులో భాగంగానే ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలని చెప్పుకునే సంఘాలు కూడా ఈరోజు కార్మికవర్గానికి కొద్దిగానైనా లబ్ధి చేకూర్చే పరిస్థితి లేదు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఇదే కేసీఆర్ డిస్మిస్డ్ కార్మికులందరినీ విధుల్లోకి తీసుకుంటానని వాగ్దానం ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత గత పాలకులు ఏ విధంగా వ్యవహరించారో అదే విధమైన వైఖరి అవలంబించిన పరిస్థితి ఈ కేసీఆర్ కూడా అవలంబించిన పరిస్థితి. దీన్ని దాదాపు 2004 నుంచి ఇప్పటివరకు నిరవధికంగా నిరాహార దీక్ష చేస్తున్న డిస్మిస్ కార్మిక సంఘం ఏఐఎఫ్టియు ఆధ్వర్యంలో నడుస్తుంది. కానీ ఈ పాలకవర్గాలు కానీ ఈ కేంద్ర కార్మిక సంఘాలు కానీ లోకల్ ఉన్న సంఘాలు కానీ ఇను మాత్రం కూడా వీళ్లకు లబ్ధి చేకూర్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు హరీష్ రావు కూడా వీళ్లకు న్యాయం చేస్తారు, కవిత కూడా న్యాయం చేస్తానని చెప్పింది. కానీ ఆమె కూడా వీళ్ళకు ఏ మాత్రం ఇనుమంతైనా న్యాయం చేయని పరిస్థితి ఉంది. అందుగురించి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఏదైతే డిస్మిస్ అయిన కార్మికులు ఆ కార్మికులకు బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలి. అదేవిధంగా డిస్మిస్ అయిన కార్మికులు ఎవరైతే చనిపోయారో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఎవరికైనా ఒకరికి ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వాలని, వారసులు లేని కాడ మాత్రం వాళ్ళకు మాత్రం తప్పనిసరిగా 25 లక్షల ఎక్స్గ్రే చేప ఖండించాలని అఖిల భారత కార్మిక సంఘాల ఏఐఎఫ్టియు ప్రత్యేకంగా డిమాండ్ చేస్తుంది. ఇప్పటి వరకు
కూర్చుంటే ఏమంటారు, దీన్ని ఏమంటారు, రోడ్ బ్లాక్ చేసినట్టే కదా. కూర్చుంటున్నాను, కూర్చున్నాము. మీరు లోపలికి వెళ్ళి మేము అడిగి ఉన్నాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఆదేశాల మేరకు లక్ష్మీదేవిపల్లి మండల పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు మావోయిస్టు కదలికలపై గట్టుమల్ల అటవీ ప్రాంతంలో కుంబింగ్ చేపట్టారు. ఈ కుంబింగ్ లో అనుమానంగా తిరుగుతున్న గంగయ్యను పోలీసులు పట్టుకున్నారు. అతన్ని విచారించగా ఎన్డీ చంద్రన్న వర్గానికి నిత్యావసర సరుకులను, మందులను సరఫరా చేస్తున్నట్లు ఒప్పుకున్నాడని అన్నారు. గత కొద్ది రోజులుగా పోలీసులు గ్రామాల్లో తిరుగుతూ తనిఖీలు చేయడంతో భయంతో తన తుపాకీని అడవిలో దాచి పాతి పెడుతుండగా పట్టుకున్నట్లు తెలిపారు. లక్ష్మీదేవిపల్లి పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఆదేశాల ప్రకారం లక్ష్మీదేవిపల్లి పిఎస్ ఎన్హెచ్లోని గట్టుమల్ల రిజర్వ్ అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ కదలికలపై నమ్మదగిన సమాచారం పేరుకు పోలీస్ డీసర్ బొమ్మారెడ్డి సార్ సూచనల ప్రకారంగా మన లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ గారు మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది సంయుక్తంగా కుంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న క్రమంలో ఈరోజు పొద్దున 10 గంటల ప్రాంతంలో పోలీస్ వారు కుంబింగ్లో ఉండగా ఒక వ్యక్తి పోలీస్ వారిని చూసి పారిపోవడం జరుగుతుంది. ఈ క్రమంలో పోలీస్ వారు పారిపోతున్న వ్యక్తిని చేజ్ చేసి పట్టుకొని విచారిస్తే అతని వివరాలని సోడి గంగయ్య సంగా గంగయ్య అని చెప్పడం జరుగుతుంది. ఇతను ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ డిస్టిక్ యూసీఎఫ్ ప్రాంతానికి చెందినవాడు. సుమారు 15 సంవత్సరాల క్రితం ఇతను మన జిల్లాకి వలస వచ్చి ఇక్కడ వ్యవసాయ పనులు చేసుకుంటూ మన మండలంలోని లక్ష్మీదేవిపల్లి మండలంలోని శాంతినగర్లో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తుంటాడు. ఈ క్రమంలో ఎన్డీ పార్టీ చంద్రన్న వర్గానికి చెందిన అజ్ఞాత సాయుధ దళం రామన్న దళం వీళ్ళందరికీ వస్తూ రామన్న సాయుధ దళానికి ఆకర్షితుడై 2009 నుంచి ఇతను ఆ పార్టీకి కొరియర్గా పనిచేస్తూ ఉంటున్నాడు. సుమారు 2 సంవత్సరాల క్రితం ఈ రామన్న దళం సంబంధించిన 5 వ్యక్తులు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ఒక అదనపు తుపాకీని ఇతనికి అందజేసి దాచిపెట్టమని అడగడం జరుగుతుంది. సో అప్పటి నుండి ఇతను 2 ఇయర్స్ ఆ వెపన్ తన దగ్గరే దాచిపెట్టడం జరుగుతుంది. ఈ మధ్యలో ఈ వలస తిరుగుతూ గ్రామాల మీద గార్డెన్ సెర్చ్ ఆపరేషన్స్ జరుగుతున్నందున ఇతను భయపడి ఇంటి నుంచి తీసుకొని అడవిలో దాచిపెడదామని వెళ్తుంటే పోలీసు వారికి ఇతను వ్యాపారస్పేదంగా కనబడడం వారిని కూడా పట్టుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే అతన్ని విచారించి అతని మధ్య నుంచి ఈ యొక్క 12 డీవీపీఎల్ వెపన్ రికవర్ చేయడం జరిగింది. అనంతరం ఇతను పోలీసులను తీసుకుని వచ్చి ఇతని మీద ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఈ అరెస్ట్ చేసిన జ్యుడిషియల్ డిమాండ్ నిమిత్తం సో ఈరోజు స్పెషల్ కోర్టు ఖమ్మం జరిగింది. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలోని మద్యం దుకాణంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవాసాల మధ్యలో మద్యం దుకాణం నడిపించడం ఏమిటని పలువురు మహిళలు ప్రశ్నించారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందని, రోడ్లపై మద్యం తాగి సీసాలను పగలగొడుతున్నారని, స్కూల్కు వెళ్లే విద్యార్థులకు సీసాల ముక్కలు గుచ్చుకుని గాయాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మద్యం షాపును వేరే ప్రాంతానికి తరలించాలని కోరారు. వెంటనే
గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది అన్నారు, ఊళ్ళో ఎక్కడ పెట్టుకోండి బయట జనావాసాల మధ్య పెట్టండి. మొన్న వచ్చాం కదా మీ పదింబాబైంది రాత్ర రాత్ర పదింబాబైంది ఇంకోసారి పదింబాబు అని చెప్పండి మీ సంగతి. సమాసాల మైకు గంట అయింది, ఒక ఫోన్ ఇనేది లేదు, మేము టీవీ ఇనేది లేదు, బండే మైకు బండ్లు బండ్లు హార్న కొడుతున్నాయి, ఒక బండి అడ్డం పెడితే ఇంకో బండి వచ్చి హార్న కొడుతుంటే మేము పడుకోవద్దా? రేత్రి 11 దాకా బజార్లు ఇరుకు, మేము పడుకునేది లేదు, బజార్లో పిల్లలు పోయేది లేదు, తండ పిల్లగాళ్ళు 10వ తరగతి పిల్లలు ఇంత వయసు వాళ్ళు ఉన్నారు, పగులు మధ్యాహ్నం ఒక పిల్లలు ఇక్కడ దాక్కుంటుంటే వాళ్ళు ఎట్ట స్కూల్ పోతారు? అసలు ఏంది జనం గవర్నమెంట్ వద్దంటే ఎక్కడ బయట పెట్టుకోండి. మన బోన్ చాలా తీవ్రంగా ఖండిస్తున్నామండి. దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి ఇక్కడ దుర్గామాతని వినాయక విగ్రహాన్ని పెట్టుకొని మేము 10 రోజులు కూడా బతుకమ్మలు ఆడడం అట్లా ఈ సెంటర్ మాకు బాగా అచ్చొచ్చినట్టుగా మేము ఫీల్ అవుతున్నాము. దేవుళ్ళని పెట్టి మేము ప్రతిరోజు పూజలు చేసుకుంటూ ఇంతకుముందు ఇదే బిల్డింగ్ మిషన్ భగీరథ వాళ్ళకి ఇచ్చారు, అప్పుడు మేమేం ఆబ్జెక్షన్ పెట్టలా, మాకేం ఇబ్బంది అవ్వలేదు. కానీ ఇవాళ బార్ షాప్ పెట్టిన తర్వాత మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఇక్కడికి వచ్చే వాళ్ళు తాగే వాళ్ళ వల్ల ఈ ట్రాఫిక్, ఇది 4 బజార్లో కూడలి, అన్న ఒక రోజు యాక్సిడెంట్ కూడా అయింది, ఒక చిన్న బాబుకి తలకాయ పడి బ్లడ్ వస్తే మేమందరం పరిగెత్తుకుంటూ వచ్చాము. 4 బజార్లో కూడలి ఇది, ఇక్కడ చాలా ప్రమాదకరంగా కూడా ఉన్నది ఇది, అందుకని మేమందరం చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని వేరే చోట పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకున్నా మాకు లేదు, ఇక్కడ జనవాసాలు మా డిమాండ్. కిలుకూరు గ్రామంలోని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఇది మెయిన్ బజారు, ఆడవాళ్ళు పాల కేంద్రానికి వెళ్ళడానికైనా లేకపోతే పొలాలకు వెళ్ళే వాళ్ళైనా ఇక్కడ పక్కనే ఉన్న ఉర్దూ స్కూల్ పిల్లలైనా అంత ఇబ్బంది పడుతున్నారండి. జనవాసాల మధ్య ఉండటం వల్ల తాగడానికి వచ్చిన మద్యం సేవించడం వారి వల్ల మేము చాలా డిస్టర్బెన్స్ గా ఫీల్ అవుతున్నాం. ఆల్రెడీ మేము అందరికి వినతి పత్రం అందించున్నామండి, అయినా కూడా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దీనికోసం మేము ఇక్కడ ధర్నా చేద్దాం అనుకున్నాము. ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా తీయకపోతే మాత్రం ఇంకా దీన్ని కొనసాగించడం, దీన్ని ఇంతకంటే ఎక్కువ దూరం తీసుకెళ్లాలని అయితే మేము అనుకుంటున్నాం అండి. దీనివల్ల ఇట్లా సక్క నిలబెట్టు
నైట్ 1 వరకు కూడా షాప్ తీసి ఉంచుతున్నారండి. దానివల్ల ఘర్షణలు పడుతున్నారు, మాకు న్యూసెన్స్ అవుతుంది. ఈవెన్ ఫోన్ మాట్లాడు పగులు టైంలో కూడా ఫోన్ మాట్లాడుకోవడానికి కూడా వీలు ఉండట్లేదండి. అరుపులు గొడవలు అవన్నీ మేమంతా చూడాల్సి వస్తుంది. ఇక్కడ అంతా ఒంటరి ఉండే మహిళలు ఉన్నారండి, వాళ్ళకి ఇబ్బంది కదా. ఒంటరి ఉండే మహిళలకి తాగొచ్చినోళ్ళు ఏం చేస్తారన్నది కూడా తెలియదు కదా. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.